అవ్వా తాతలు అంటూ ముద్దు ముద్దుగా పిలుస్తూనే ఏకంగా 4 లక్షల నుంచి 6 లక్షల వృద్ధాప్య పెన్షన్లకు కోత పెట్టేశారు. పుట్టిన రోజున కేక్ కోసినంత తేలిగ్గా పెన్షన్లను తెగ్గోశారు. ఏటా రెండు దఫాలు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నామంటూనే అప్పటికే ఉన్న జాబితాకు కోతలు పెట్టడాన్ని రివర్స్గా మార్చేశారు. పుట్టిన రోజు సందర్భంగా పత్రికల్లో ప్రకటనలిచ్చి ఆర్భాటం చేశారు. పాత జాబితాలో భారీగా కోతలు పెట్టి కొత్తగా 2.5 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశారు. గ్రామ వార్డు సచివాలయాలకు కొత్త పెన్షన్ల జాబితా, తొలగించిన పెన్షన్ల జాబితాలు చేరాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం 10% వరకు పెన్షన్లు కట్టయ్యాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 6 లక్షల దాకా పెన్షన్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి పెన్షన్ మొత్తం 2,750 రూపాయలు చేస్తున్నామంటూనే పెద్ద సంఖ్యలో పెన్షన్లను తొలగించడంతో అవ్వాతాతలు బోరుమని విలపిస్తున్నారు. ఏటా డిసెంబర్ జూన్ నెలల్లో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని జగన్ సర్కారు ప్రకటించింది. 60 ఏళ్ల పైబడిన అర్హత కలిగిన వారికి సంబంధించి డిసెంబర్ 1 నుంచి మే నెలాఖరు దాకా స్వీకరించిన దరఖాస్తులకు జూన్లో, జూన్ నుంచి నవంబర్ దాకా స్వీకరించిన దరఖాస్తులకు డిసెంబర్లో పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపింది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మే నెలాఖరు దాకా సుమారు 3 లక్షల దరఖాస్తులను స్వీకరించింది. వీరికి జూన్లో పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ పాత పెన్షన్లు ఏదో ఒక విధంగా తొలగిస్తే తప్ప కొత్త పెన్షన్లు ఇవ్వకూడదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఒంటరి మహిళల పెన్షన్లను తొలగించేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఒంటరి మహిళల పెన్షన్లను తొలగించి వారి స్థానంలో కొత్త పెన్షన్లు మంజూరు చేశారు. ఈసారి దివ్యాంగుల వంతు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న పెన్షన్దారులను ఇప్పుడు వారి సదరం సర్టిఫికేట్లు చూపించాలని అధికారులు ఆదేశించారు. వారు దివ్యాంగులా కాదా, వారికి డాక్టర్లు సర్టిఫికేట్లు ఇచ్చారా లేదా అన్న విషయాలను అధికారులు పరిశీలించారు. గ్రామ పంచాయతీల్లో MPDOలు, EOPRDలు, పట్టణాల్లో మున్సిపల్ రెవెన్యూ అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. పెన్షన్ 200 రూపాయలు ఉన్నప్పటి నుంచే తాము దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నామని, ఇప్పుడు ఆ సర్టిఫికేట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలని లబ్ధిదారులు వాపోతున్నారు. 20 ఏళ్ల కిందట పొందిన డాక్టర్ సర్టిఫికేట్లు ఇప్పుడు ఎలా తేగలమని ప్రశ్నిస్తున్నారు. సర్టిఫికేట్లు చూపించని దివ్యాంగులందరి పెన్షన్లను ఆపివేసినట్లు తెలుస్తోంది. పెన్షన్ల వడపోతకు జగన్ సర్కార్ 6 అంచెల విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో ప్రతి 6 నెలలకు పెన్షన్దారులకు టెన్షన్ తప్పడం లేదు. 6 నెలల్లో ఏ ఒక్క నెలలో విద్యుత్ వినియోగం 300 దాటినా వారి పెన్షన్లను రద్దు చేస్తున్నారు. ఆయా కుటుంబాల్లోని ఎవరైనా సిటీలో ఉండి ఆదాయపు పన్ను చెల్లించినా పెన్షన్కు కోత తప్పదు. ఇటీవల అమ్మఒడి పథకానికి లబ్ధిదారులను కుదించేందుకు 6 అంచెల విధానాన్ని అమలు చేశారు. పెన్షన్దారులకు కూడా ఇదే అమలు చేయడంతో భారీగా పెన్షన్లు రద్దయినట్లు తెలుస్తోంది. పట్టణాల్లో ఇంటిపైన డాబా నిర్మించుకున్న లబ్ధిదారులకు పై డాబా స్థలం కూడా కొలత వేసి 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉందంటూ పెన్షన్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది.